అందరికీ నమస్తే, వెల్కమ్ టు తేజు ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అండి. చూస్తున్నారు కదా, మా వరండాలోకి అయితే ఒక కప్ అయితే వచ్చింది. ఇవాన్షు దాన్ని చూడగానే ఇవాన్షు దాంతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అది ముందుకు జరుగుతూ ఉంటే ఇవాన్ష్ అయితే డాన్స్లు వేస్తూ ఉన్నాడు. నేను ఈలోపు లోపల రూమ్స్ అన్నీ క్లీనింగ్ చేద్దామనేసి రూమ్స్ అన్నీ తుడిచేసుకుంటున్నాను. అలాగే హాల్లో ఉన్న బెడ్ కూడా సర్దుకుంటున్నాను. ఈ బెడ్ ఎంత సర్దినా మళ్ళీ ఇవాన్ష్ అయితే కాసేపటికి మళ్ళీ తీసేస్తూ ఉంటాడు. అయినా సరే బెడ్ సర్దుతూ ఉంటాను. అలాగే వరండా కూడా తుడిచేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా తుడుస్తూ ఉంటాను. అలాగే కొన్ని సింక్లో అయితే కొన్ని సామాను ఉంటే అవి కూడా తోమేసుకుంటూ ఉంటాను. నాకు సామాను ఎప్పటికప్పుడు తోముకుంటూ ఉంటే నాకు అంత కష్టంగా అనిపించదు సామాను తోముకోవడానికి. అలాగే సింక్ కూడా అంతే, సింక్ కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేసుకుంటూ ఉంటాను. ఈలోపు మాకు ట్యాప్ వాటర్ అయితే వచ్చింది, ట్యాప్ వాటర్ కూడా పట్టేసుకున్నాను. మామయ్య ఈరోజు సంతకు వెళ్ళి పీతలు అయితే తీసుకొచ్చారు. ఆ పీతలు క్లీనింగ్ అయితే చేస్తున్నాము. అత్తయ్య నాకు పీతలు చేయడం రాదనేసి, పీతలు క్లీనింగ్ అయితే రాదనేసి అత్తయ్య క్లీనింగ్ చేసిస్తున్నారు పీతలు అయితే. వీటిని బ్రష్తో క్లీనింగ్ చేస్తే దాని మీద మట్టి మురికి ఏమైనా ఉంటే క్లీన్ అవుతూ ఉంటాయి అనేసి బ్రష్తో క్లీనింగ్ చేస్తున్నారు. అది పాత బ్రష్ కాదండి, కొత్త బ్రష్ే. ఇప్పుడు కర్రీ అయితే చూద్దాము. మా ఆంధ్ర స్టైల్లో పీతల కర్రీ చేస్తాను. ఇవి చిన్న పీతలు కాబట్టి ఇవి కట్ చేసుకోవట్లేదు. పెద్దవి అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీతలకి కాళ్ళకి గాట్లు పెట్టుకోవాలి. గాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పీతల పులుసు లోపలికి వెళ్ళి గుజ్జు అయితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ అయితే ఇలా ఉండాలి, ఉల్లిపాయ పేస్ట్ అయితేని. ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఈలోపు స్టవ్ అయితే వెలిగించి ఒక గిన్నెని పెట్టుకుందాము. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుని అందులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మా ఇవాన్ష్కి అయితే నెక్స్ట్ టైం తింటున్నాడు. వాళ్ళ అక్క భోజనానికి లేట్ అవుతుందనేసి వాళ్ళ అక్క నెక్స్ట్ టైం తినిపిస్తుంది అలా తమ్ముడికి. ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయింది, దీంట్లో టమాటా ముక్కలు వేసుకుందాము. వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని మూత పెట్టుకుందాము. ఈలోపు మగ్గుతూ ఉంటాయి చూద్దాము. టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు క్లీనింగ్ చేసుకున్న పీతలు వేసుకోవాలి. పీతలు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని మూత పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది చింతపండు రసం తీసుకుంటున్నాను. పీతల పులుసుకి చింతపండు జ్యూస్ అయితే ఎక్కువ పడుతుంది, అందుకనేసి చింతపండు రసం అయితే తీసుకుని రెడీగా ఉంచుకున్నాను. మూత తీసుకుని చూద్దాము. పీతలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే నేను కల్లుప్పు వాడతానండి, అందుకే టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడంత కారం అయితే వేసుకుంటున్నాను, అంటే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి. అలాగే ఇది మసాలా పేస్ట్ అండి, అంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ మాత్రమే. వాటర్ వేసుకుని పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు అది 4-5 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం తీసుకుని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు రసం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, అంటే ముక్క ఉడకడానికి, ముక్క ఉడకాలి కదా, అందుకనేసి వాటర్ యాడ్ చేసుకుని దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించుకుందాము.
ఉడికిందో 10-15 మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే తేలే వరకు ఉడికించుకున్నాము కూర అయితే రెడీ అయ్యింది కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతేనండి ఆంధ్రా స్టైల్లో పీతల పులుసు అయితే రెడీ మీరు కూడా ఇలా పీతల పులుసు వండి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు మా ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే చాలా చాలా బాగా నచ్చింది ఈ పీతల కూర మా ఇవాన్స్ తో సహా ఇదేనండి మా ఆంధ్రా స్టైల్లో పీతల పులుసు మా ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి